హృదయం కదులుతున్నట్టు కనిపించదు మనకి పైకి, కానీ అది లేకపోతే మన బ్రతుకే లేదు. గ్రామానికి ఆలయాలు, కేంద్రాలు, గతంలో అన్ని రకాలైనటువంటి సంప్రదాయాన్ని, సంస్కృతిని కూడా అవి ఆ గ్రామస్తులందరికీ అందిస్తూ ఉండేవి. ఆ ఆలయాన్నే కేంద్రంగా చేసుకుని ఎన్నెన్నో విశేషాలను నేర్చుకుంటూ ఉండేవారు. ఆచారాలైనా, అలవాట్లైనా, సంప్రదాయమైన, అక్కడికి నేర్చుకోవడానికి వెళ్ళడం మాత్రమే కాకుండా అన్ని రకాలైనటువంటి కళలకి కూడా అవి కేంద్రాలుగా ఉండేవి. ఆలయాన్ని అట్లా పోషణ చేసుకునేవారు పూర్వపు రోజుల్లో. ఇప్పటి కాలం కొంచెం మారిందనుకోండి, ఆలయాలకి సంప్రదాయాన్ని నేర్పే స్థితి కంటే కమర్షియల్గా దాన్ని ఉపయోగించుకునేటటువంటి స్థితి పెరుగుతోంది. కారణం ఏదైనప్పటికీ, ఎవరి ప్రభావం దాని మీద ఉన్నప్పటికీ కూడా అవి ఈవేళ సమాజానికి చెప్పవలసినంత సందేశాన్ని అందివ్వలేకపోతున్నాయి. అంతేకాదు, మన ఆలయాల్లో కేవలం ఏదో పూజ చేయించుకు వెళ్ళిపోదామనే కాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా చక్కటి రామాయణం తీసుకోండి, రామాలయం చక్కటి రామాయణం తీసుకోండి, ఆ రామాయణాన్ని చదవండి, రోజు ఒక్కొక్కసారిగా చక్కగా పారాయణ చేయండి, సంస్కృతంలో శ్లోకాలు అబ్బా మాకు నోరు తిరగవండి అని అనుకుంటే చక్కగా తెలుగులో ఉండేటటువంటి అనువాదం ఉన్నాయి, చక్కగా ఒక్కొక్కసారిగా ఆ అనువాదాన్ని చదివి చెప్పండి. గ్రామస్తులందరూ వింటారు. మనం ఎందుకు చేయకూడదు అట్లాగా? అలానే మనం ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో చక్కగా అందరికీ బొట్టు పెట్టుకునే వాళ్ళను ఎందుకు అలవాటు చేయకూడదు? అలాగే చేయొచ్చు కదా. ఎవరో ఏదో చేస్తున్నారని కాక మనం చేయవలసిన కార్యాన్ని కూడా మనం చక్కగా చేయించుకునేటట్టుగా ఆలయాల్ని తయారు చేసుకోవాలి. ఆలయాన్ని మీరు మన గ్రామంలో చాలా చక్కగా జీర్ణోద్ధరణ చేశారు, చాలా అందంగా ఉంది. ఇప్పుడు లోపలికి వెడితే దేవుణ్ణి కాసేపట్లాగా చూస్తూ ఉందాం అని అనిపిస్తోంది. చాలా సంతోషం అంత బాగా మీరు తయారు చేసుకున్నందుకు. ఇక పైన ఆలయంలో మంచి ఒక మైక్ పెట్టుకుని చక్కగా రాత్రి 8:30 or 9:30 కాగానే చక్కగా మైకులో రామాయణంలో ఒక అరగంట సేపో గంట సేపో మనకి మన అప్పలాచార్య స్వామి రాసిన పుస్తకాలు ఉన్నాయి, రామాయణం సంబంధించి, భాగవతానికి సంబంధించి, తెలుగులో చక్కటి పద్యాలతో పాటు మందరం వాసుదాస స్వామి వారు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. చక్కగా అవన్నీ మనం హాయిగా చదువుకోవచ్చు. గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెలలో ఎక్కడైనా ఏదైనా ఒక రామాలయం, ఒక హనుమంతుడి ఆలయం ఉండడం అనేది మన ఆంధ్రదేశం యొక్క గౌరవం అండి. మిగతా రాష్ట్రాల్లోకి వెడితే అక్కడ ప్రతి గ్రామంలోనూ ఏదో చిన్నదో రామాలయం ఉండడం అలాంటిది పెద్ద ఉండదు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్ని గ్రామంలోకి వెళ్ళినా అది కనీసం ఒక హనుమంతుడి గుడి అయినా ఉంటుంది, ఒక రామాలయమైనా ఉంటుంది, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. సాయంకాలం కాగానే ఊళ్ళల్లోకి వెళ్ళి పనులు చేసుకొచ్చేటటువంటి కుర్రవాళ్ళంతా అక్కడ చేరి చక్కగా కోలాటాలు వేయడం, చెక్క భజనలు చేయడం, ఆ రామాలయాల్లో ఒక చిన్న గుత్తి దీపం లాంటిది ఒకటి ఉంటూ ఉంటుంది, అది పట్టుకుని వాళ్ళు గ్రామం అంతా తిరుగుతారు, ఎక్కడో ఒక చోట చేరతారు, అక్కడ అందరూ కూడా కుర్రవాళ్ళందరూ కోలాటం వేస్తారు. ఆ రకంగా కుర్రవాళ్ళు గ్రామాల్లో ఉండే యువకులందరికీ ఒక దేవుడి పేరుతోటి ఒక చోటకి చేరడం, ఆ దేవుడి పేరుతోటి ఒక కార్యక్రమం చేయడం, ఆ దేవుడి పేరుతోటి కొంత సమయాన్ని గడపడం, ఒక రకమైన మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందడం. ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటివి లేవు కనుక మానేశాం కనుక టీవీల ముందర వెళ్ళి కూర్చుంటున్నారు. ఇందాక చెప్పారే టీవీల్లో ఇదా వస్తుంది అలా వస్తుందని, ఎందుకు టీవీల ముందర కూర్చుంటున్నారంటే గుళ్ళల్లో చక్కగా కోలాటాలు ఇలాంటివి వేసే అవకాశం లేదు. సో టీవీ ముందర కూర్చుంటే అందులో కనిపించే ఏదో బుర్రని పాడు చేయడం తప్ప బుర్రని బాగు చేసే దాంట్లో ఏమొస్తాయి కనుక చక్కటి ఒక ఎక్సర్సైజ్,
మానసికంగా ఒక ఉల్లాసం, ఆధ్యాత్మికంగా ఒక ఏకీభావం, గ్రామానికి అందరికీ కూడా ఒక కట్టుబాటు. ఇన్ని లాభాలు దాంట్లో ఉండేవి మనకి. ఆలయాలు ఆ రకంగా మంచి సెంటర్స్గా ఉండేవి కొంతకాలం క్రితం దాకా. మళ్ళీ మనం అలాంటి ఒక వాతావరణాన్ని క్రమంగా తయారు చేసే ప్రయత్నం చేయొచ్చు. మన గ్రామంలో కోలాట బృందం ఉందా? నో. మరి మీరు తయారు చేయొచ్చు కదా, ఓ 40 మంది కుర్రవాళ్ళు, ఓ 60 మంది కుర్రవాళ్ళతోటి ఒక మంచి టీం చక్కగా తయారు చేయొచ్చు. అలా తయారు చేసే ప్రయత్నం చేద్దాం. రాముడు మానవ జాతికి ఒక ఆదర్శం. సమాజంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ లోపం జరిగినా ఆ లోపాన్ని తీర్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు కదా. ఎక్కడ లోపం ఉన్నా లోపాన్ని తీర్చుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ఆరోగ్యంలో లోపం ఉంటే ఆ లోపం తీర్చుకోవాలని కోరుకుంటారు. ఐశ్వర్యంలో లోపం ఉంటే ఆ లోపం తీరాలి అని కోరుకుంటారు. అట్లానే సామాజికమైనటువంటి ఆరోగ్యం ఆధ్యాత్మికత వల్ల ఏర్పడాలి కనుక అందులో లోపం కలిగినా తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. శ్రీరాముడు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ లోపం ఏర్పడ్డా దానిని పూరించడానికి కావలసినటువంటి ఒక చరిత్రను మనకి ప్రసాదించాడు. వాల్మీకి భగవానుడు దానిని చక్కగా రికార్డు చేసి మనకి అందించాడు. సమాజం, కుటుంబము, వ్యక్తి అన్న తర్వాత ఎప్పుడు 100% పెర్ఫెక్ట్గానే ఉంటుంది అని మనం చెప్పగలమా? ఎప్పుడు నాకు ఏ సమస్యలు రావండి, ఏ చికాకులు రావు, ఎప్పుడు బాగానే ఉంటాం అని అనగలమా మనం ఎప్పుడైనా? లేదు, అలాంటి అవకాశం లేదు. ఏదో ఒక్కొక్క చిన్నవో చితుకో లోపాలు ఏర్పడుతూనే ఉంటాయి. సమాజం అన్న తర్వాత, వ్యక్తి అన్న తర్వాత, కుటుంబము అన్న తర్వాత ఆయా ఆయా లోపాలని సవరించుకోవాలి. సవరించుకోగలిగినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆ సమస్యలు అనేవి చిన్నవాళ్ళకి ఉంటాయి, పెద్దవాళ్ళకి ఉంటాయి, చిన్నవాళ్ళకి చిన్న ఉంటాయి, పెద్దవాళ్ళకి పెద్ద ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా రాముడంతటి వాడికే సమస్యలు తప్పలేదు చూడండి. సుఖంగా హాయిగా రాజ్యం చేసుకుందాం అని అనుకుంటుంటే అడవికి వెళ్ళమంది వాళ్ళ సవతి తల్లి. వెళ్ళక తప్పిందే, తాను వెళ్ళవలసి వచ్చింది. పోనీ అడవిలోకి వెళ్ళి పోనీ అక్కడైనా సుఖంగా కాలం గడుపుదాము అని అనుకున్నాడు. సుమారుగా 12-13 ఏళ్ళు దాకా హాయిగానే గడిచిపోయింది. ఇబ్బంది లేకుండానే సాగిపోయింది జీవితం. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ జనస్థానానికి చేరిన తర్వాత పంచవటిలో తాను కుటీరం కట్టుకొని ఉండేటప్పుడు శూర్పణఖ రావడం, ఆ తర్వాత 14,000 మంది ఖరదూష్ణాదులు రావడం, వారందరినీ కూడా తాను తొలగించవలసినటువంటి అవసరం ఏర్పడటం, ఇవి జరిగేటప్పటికీ తాను సీతమ్మనే దూరం చేసుకోవలసి వచ్చింది. ఆ సీతమ్మని మళ్ళీ అన్వేషించడానికి ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. సీతమ్మ లంకలో ఉంది అని తెలుసుకోవడానికి కోతుల కాళ్ళు కూడా పట్టుకోవలసి వచ్చింది. చివరికి వారందరితోటి కలిసి లంకను చేరవలసి వచ్చింది. లంకలో రావణాసురుడితోటి పోరాటవలసి వచ్చింది. ఆ పోరాటంలో ఎన్నెన్నో ఇబ్బందులు, చివరికి ప్రాణం మీద కూడా తెచ్చుకోక తప్పలేదు రాముడంతటి వాడికి. ఈవేళ యుద్ధకాండని పారాయణ చేశాం. దాంట్లో మొట్టమొదట ఇంద్రజిత్తు యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్తు యుద్ధం చేస్తూ చేస్తూ నాగపాశాలను వేస్తాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ నాగపాశాలతోటి బంధించబడిపోతారు. ప్రాణం ఉందో తెలియదు, ప్రాణం లేదో తెలియదు, అలా ఉండిపోయారు. ఎలా బయటికి రావాలో తెలియదు, ఎవరు బయటికి తెస్తారో తెలియదు. అదృష్టం బాగుండి గరుత్మంతుడు అటుగా వచ్చి వాళ్ళ దరికి చేరేటప్పటికీ రామలక్ష్మణులు ఇద్దరినీ పట్టుకున్నటువంటి ఆ నాగపాశాలు
వదిలిపెట్టి అమాంతం పారిపోతాయి. గరుత్మంతుడు వెడుతూ ఒక సలహా ఇచ్చి వెళ్ళాడు, అయ్యా నేను మీ స్నేహితుణ్ణి, ఇలా ఉన్నారని తెలిసి మీకు ఏదైనా ఒక చిన్న సహాయం చేసి పోదామని వచ్చాం. రాక్షసులయ్యా చుట్టూను, మీరున్నది అలాంటి స్థానంలో, జాగ్రత్తగా ఉండాలి సుమా. ఏ క్షణంలో ఇటు నుంచి ఏ ఉపద్రవం వచ్చి మీద పడుతుందో తెలియదు రామా. నువ్వెవరవయ్యా అని అడిగాడు రాముడు. అంటే నేను నీ ఫ్రెండ్లే, ఇప్పుడు నేను ఎవరో పెద్ద చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎవరో ఒక స్నేహితుడు ఆపదలో ఉంటే వెళ్ళి ఆదుకోవడం అనేది స్నేహ ధర్మం కదా, ఆ ధర్మాన్ని పాటిద్దామని నేను వచ్చానే తప్ప పెద్ద నా గుర్తింపు నా ఐడెంటిఫికేషన్ ఏం పెద్ద అంత నెసెసిటీ ఏం కాదులే. అంచేత జాగ్రత్తగా ఉండు నాన్న, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు అలాగా కంగారు పడకు, ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకు, పరాకుగా ఉండకు సుమా, బీ అలర్ట్ అని చెప్పేసి భుజం తట్టి వాళ్ళిద్దరికి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు వచ్చాడు కనుక మళ్ళీ రాముడు బ్రతకగలిగాడు. అప్పుడు గరుత్మంతుడే చెబుతాడు రాముడితోటి, రామా కాద్రవేయులని పాములు అయ్యాయి నిన్ను చుట్టుకున్నవి, ఇవి ప్రపంచంలో ఎవడు కూడా విడిపించదగినవి కావు, ఎవడు వీటిని విడిపించలేడు సుమా. నా అదృష్టం బాగుండి వీటిని నీ నుంచి విడిపించేటువంటి అవకాశం నాకు కలిగిందా, జాగ్రత్త వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. రాముడు మళ్ళీ మనకి దక్కాడు. రాముడు అంతటి వాడికే చూడండి సమస్యలు తప్పలేదు. లక్ష్మణుడికి మరొకసారి రావణాసురుడి వల్ల మరొక ఇబ్బంది ఏర్పడి, రావణాసురుడు వచ్చి లక్ష్మణుని బ్రహ్మాండంగా బాధించి మరీ వెళ్ళిపోతాడు. లక్ష్మణుడి మీదకి ఒక శక్తి అనే ఒక బాణాన్ని వేస్తాడు. లక్ష్మణస్వామి తప్పించుకోవాలని అనుకుంటాడు కానీ పాపం చేత కాలేదు, వచ్చి మీద పడిపోయింది. ఏం చేయాలి, లక్ష్మణుడు పడిపోయాడు. రాముడు పాపం చాలా బాధపడిపోతాడు, అయ్యయ్యో లోకంలో ఎవరినైనా సంపాదించుకోవచ్చా, కానీ తమ్ముడు ఎట్లా సంపాదించుకునేది, తమ్ముడు ఎట్లా దొరుకుతాడు. ఒక తమ్ముడేమో రావణాసుడికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మరొక తమ్ముడేమో వాలికి అన్నగారి ప్రాణం తీయాలనుకున్నాడు. కానీ రాముడి దగ్గర ఉండేటువంటి సోదరులు చూడండి, ఒకరి కోసం ఒకరు, ఒకరి ప్రాణం ఒకరిది అన్నట్టుగా వాళ్ళు జీవించారు. ఎక్కడికైనా పరుగులు పెట్టాలా, ఉరుకులు పెట్టాలా, లేకపోతే ఏమైనా మంత్రాలు చదవాలా, తంత్రాలు చేయాలా, యంత్రాలు వేయాలా, మరొకటి చేయాలా, జపాలు చేయాలా, ఇలాగ ఆలోచనలు పెడుతూ ఉంటాయి. లేకపోతే ఎవరైనా స్వామివారు దొరుకుతారా, ఏమైనా ఇస్తారా అనేది తెలుసుకుందామని అనిపిస్తూ ఉంటుంది. కానీ రామచంద్రుడు నీకు ఎదురైనటువంటి సమస్యని అర్థం చేసుకుని దాన్ని పరిష్కరించుకునేంతవరకు నిలదొక్కుకోగలిగే శక్తి నీకు కావాలి. మనం దేవుడి దగ్గరికి వెళుతున్నామంటే కోరాల్సింది అది, మనం మంత్రం చదువుతున్నామంటే కోరాల్సింది అది. కానీ మనం అది కోరం చూడండి, మంత్రం చదివితే పరీక్ష పాస్ అయిపోతే బాగుండు, గుడికి వెళ్ళి నమస్కారం పెట్టి పరీక్ష పాస్ అయిపోతే బాగుండు. నిన్ననే అనుకుంటాను, బహుశా పేపర్లో చూసాం, పరీక్షలు పాస్ కావాలి అని బోర్డంతమంది స్టూడెంట్స్ వాళ్ళ టీచర్స్ కూడా కూర్చుని హోమాలు చేసేస్తున్నారు. నిన్నేనా, నిన్నటి పేపర్ ఇవాడ, నిన్నటి పేపరే అనుకుంటాను బహుశా. అంటే నువ్వు హోమాలు చేయడం తప్పని కాదు, కానీ హోమాలు చేసి పరీక్ష పాస్ అవ్వాలనుకోకు, హోమం చేసి మనోబలం కావాలని కోరుకో. నీ మనోబలంతో పరీక్ష నువ్వు రాయి, నువ్వు పాస్ అవుతావు. అనారోగ్యం వచ్చింది అంటే జపం చేసేస్తే మంత్రం చదివేస్తే ఆరోగ్యం వచ్చేస్తుందా? అలా అయితే డాక్టర్లంతా మొత్తం వాళ్ళ ప్రాక్టీస్ క్లోజ్ చేసుకెళ్ళిపోవచ్చు. అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం నేనే పొందగలను అని అనుకోగలిగే మనోధైర్యం నీకు రావడం కోసం మంత్రం చదువు, జపం చేయి. ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చేటువంటి మందు నీకు త్వరగా పనిచేస్తుంది. నేలలో దున్ని ఎరువు వేయడం అనే దానివల్ల పంట రాదండి,
గింజ వేస్తేనే ఎరువు వస్తుంది, పంట వస్తుంది. మరి ఇంకా దున్నడం ఎందుకండి అలాంటప్పుడు అంటున్నారా? నువ్వు దున్నకుండా గింజలేస్తే పంట వస్తుందా? వస్తుంది. ఏదో ఇంత కాయాల్సింది, ఏదో కుక్క మోతి పిందిలాంటివో కాసి ఊరుకుంటే అంతే. దున్నిన తర్వాత ఎరువు వేస్తాం, ఎరువు వల్లే పంట వచ్చేస్తుందా? గింజ వేయకుండా రాదు. మరి ఇంకైతే ఎరువు ఎందుకండి? అంటే రావలసినది గింజ, ఉండవలసినది నేల. ఇవి రెండూ సమానంగా సవ్యంగా ఉంటే నేలలో ఉండే లోపాలు తొలగించడానికి ఎరువు పనిచేస్తుంది, నేల సవ్యంగా ఫలించడానికి దున్నడం లాంటివి, నీరు పెట్టడం లాంటివి పనిచేస్తాయి. అంతేనే కాదా, మీకు తెలియాలి రైతులు కనుక, చుట్టూ పొలాలు ఉన్నాయి మీ ఊరు చుట్టూ. అట్లానే మనం చేసేటటువంటి జపాలు, మనం చేసేటటువంటి తపస్సులు, మనం చదివేటటువంటి మంత్రాలు, మనం చేసేటటువంటి పూజలు పరిష్కారం చేసుకోవడానికి కావలసిన ధైర్యం, మనకి రావడానికి కావలసిన శక్తినివ్వాలి. కానీ వేళ చెప్పేవాళ్ళు అలా చెప్పట్లే, ఏమండి ఈ పూజ చేయండి మీకు ఇది కలిగిపోతుంది, ఆ పూజ చేయండి మీకు ఇది కలిగిపోతుంది, ఇది చేస్తే మీకు ఈ గ్రహం శాంతి వచ్చేస్తుంది, అది చేస్తే ఆ గ్రహం శాంతి వచ్చేస్తుంది, ఈ యంత్రం పెట్టేసుకుంటే మీకు ఇది వచ్చేస్తుంది అంటే ఇంక శుభ్రంగా ఈ పనులన్నీ మానేసి హాయిగా యంత్రాలు తంత్రాలు పట్టేసి కూర్చుంటే అయిపోయి. కానీ మానవుడి జీవితం అది మాత్రమే కాదు, ఇది చెప్పటానికే శ్రీరామచంద్రుడు. రామచంద్రుడు దైవం మీద ఆయనకి విశ్వాసం ఉంది, పట్టాభిషేకం చేయడానికి ముందర వాళ్ళ నాన్నగారు వెళ్ళి ఈవేళ మీ ఊళ్ళో ఉండేటటువంటి మన ఇంటి దేవుడైనటువంటి రంగనాథుడి సన్నిధిలో ఉపవాసం ఉండండాయా అని చెప్పారు. సీతమ్మతో పాటు కలిసి ఉపవాసం ఉన్నాడు. అంటే రామచంద్రుడు చక్కగా పూజా పునస్కారాలు కూడా చేసేవాడు అనే విషయం మనకి తెలియాలి. పూజా పునస్కారాలు చేసేవాడు కనుక సీతమ్మ పోతే అక్కడి నుంచి దేవుడి దగ్గరపై నమస్కారం పెట్టి అయ్యో నా సీత ఎక్కడుందో చెప్పండి ఓ అని కూర్చోలేదు రాముడు, వెతుకుతాను బయలుదేరాడు. లంకా నగరంలోకి తాను ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ఎవరు నాకు చక్క శక్తిని ఇస్తారు అని ఆలోచించలేదు. తాను చేయాల్సినటువంటి ప్లానింగ్ ఏదో, ఎలా యుద్ధం చేయాలో, ఎంత యుద్ధం చేయాలో అంతవరకు సిన్సియర్గా చేశాడు శ్రీరామచంద్రుడు. ఇది మానవ జీవితం. భగవంతుడు మనకి మంచి శక్తినిచ్చాడు, మంచి హృదయాన్ని ఇచ్చాడు, మంచి ఆలోచననిచ్చాడు, వీటిని వాడండి. ఆలోచన నిన్ను బలం కలిగేట్టుగా తయారు చేసుకోవడానికి వాడు, హృదయాన్ని ఎదటివాడికి తోడుపడ్డానికి వాడు, దేహాన్ని నీ యొక్క కృషిని నువ్వు సమాజానికి అందించడానికి వాడు. మూడు పరికరాల్ని మూడు రకాలుగాను వాడుకోవడం అనేది మనిషి చేయవలసినటువంటి కార్యము అని మనకి చెప్పేది శ్రీరామాయణం. అందుకోసం రామాయణం అనేది కేవలం ఏదో పురాణపు కథ కాదు. రామాయణం ఎప్పుడో ఎవరి కోసమో రాసుకున్నటువంటి కథ కాదు. రామాయణం మానవ జాతికి చెందినటువంటి కథ, మానవుడి కథ, మన కథ. అందుకే మనం ఎప్పటికీ రామాయణం మీద ఆధారపడితే మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు సమాజంలో ఇబ్బందులు ఎదురైనా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనం కాస్త రామాయణాన్ని మళ్ళీ తిరగవేయడం అనేటటువంటిది అవసరం. అప్పుడప్పుడల్లా మళ్ళీ మనని మనం సమర్థవంతంగా తయారు చేసుకోగలుగుతాం. 1960 సంవత్సరంలో మన పెద్దజీయర్ స్వామివారు ఆనాటి సమాజానికి అవసరం ఏర్పడింది అని 9 సంవత్సరాల పాటు శ్రీరామ మహాక్రతువులు చేశారు. మళ్ళీ మనకి ఈనాడు అలాంటి రామాయణపు అవసరం ఏర్పడింది. మనిషికి నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష, పక్కవాడేమైపోతే నాకే అనే మనస్తత్వం పెరిగిపోయింది. అది తగదు. రాముడే కనుక అట్లా అనుకుంటే
ఆ కైక గారు వద్దంటే మానేస్తా అంటండి, ఇంతమంది ప్రజలు నన్ను కావాలంటుంటేను అని ఆయన కూడా ఆవేళ హాయిగా సీట్ ఎక్కేసి కూర్చుని ఉండేవాడు. మెజారిటీ ఉంది కదా మాకు, అసలు మెజారిటీ లేకుండానే సీట్ ఎక్కేసి కూర్చున్న వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మీరు పేపర్లు చూస్తుంటే రోజు అవే కనిపిస్తాయి, మెజారిటీ ఎవడికో వస్తుందండి ఎలక్షన్స్లో, ఇంకోడెవడో చీఫ్ మినిస్టర్ అయిపోయి కూర్చుంటుంటాడు. అక్కడి నుంచి మళ్ళీ ఏ కోర్టు వారు వచ్చి ఏదో కొంచెం మళ్ళీ వాడి మీద కొంచెం రెండు మొట్టికాయలు ముడుతూ ఉంటుంది అన్నమాట. అలాంటిది రామచంద్రుడు కూడా కావాలని అనుకుంటే, నాకు మెజారిటీ ఉందండి, ఒక్క కైక ఒక్క మంధర ఇద్దరు వద్దంటే నేను ఎందుకు సీటు వదులుకోవాలి కనుక హాయిగా నేను రాజ్యం చేసుకుంటాను అని అని ఉంటే ఆవేళ ఎవ్వరు రాముని కాదనే వాళ్ళే లేరు. కానీ విలువల కోసం నిలచిన వాడు రాముడంటే, విలువలకి నిలవలసిన వాడు మానవుడంటే, అందుకే రాముడు నేనొక్కడిని రాజ్యం చేసి సుఖపడ్డ నేను కోరుకోవటంలే, ప్రజలంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అనే అడవికి బయలుదేరాడు. ఋషులంతా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను అనే వారికి ఇబ్బందులు కలిగించే రాక్షసులని సంహరించడం ప్రారంభించాడు. విరాధ సంహారం దగ్గర నుంచి ఆరంభించిన అంతకుముందు వివాహానికి ముందర తాను సుబాహుణ్ణి సంహరించి మారీచుణ్ణి దూరంగా జరిపిన, కబంధుడి యొక్క సంహారంతో ముగించిన, ఆ తర్వాత లంకా నగరానికి చేరి అక్కడ ఉండేటువంటి రాక్షస మూకల్ని తాను సంహరించిన, ప్రజలకి సుఖం కలగాలి, ఇది రాముడు కోరుకునేటటువంటి కోరిక.